ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ బెనిఫిట్ రిటైర్మెంట్ బెనిఫిట్ కింద నేను ప్రభుత్వానికి ముందే హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అయినా మాకు వేధింపులు నిన్న నుంచి స్కూల్లో పెడుతున్నారా, మళ్ళా స్టేట్ నుంచి ఇలా తల్లుల కొరకు విజిట్కి వస్తున్నారు. ఎట్లయితే మా సమ్మెను విరమించుకోవాలని నానా రకాలుగా ప్రయత్నించిన ఇలా మేమందరం కలిసికట్టుగా ఇక్కడ వచ్చి కూర్చోవడం జరిగింది. ఎందుకంటే మా జీవిత కాలం అంతా దీంట్లోనే గడుపుతున్నాము. మా ఫ్యామిలీని వదిలేసి మా ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా ఈ అంగన్వాడీ పిల్లలు తల్లులు అనుకుంటూ మా లైఫ్ అంతా ఇందులో ఉపయోగించినా కానీ ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని దేంట్లో గుర్తించడం లేదు. కనీస వేతనం ఇవ్వమంటున్నాం మేము. ఇంట్లో ఉన్న వారికి 6,000 4,000 పెన్షన్ ఇస్తారు. మరియు రైతులకు, ఈరోజు కార్మికులుగా పనిచేసిన వాళ్ళకు కూడా అనేక బెనిఫిట్స్, చనిపోతే అటువంటిది, ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మాకు ఏ రకమైన బెనిఫిట్ కలిగించకుండా ఈరోజు అమ్మ బడి అంగన్వాడీ బడి అనుకుంటా ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. మేము అన్ని సమస్యలు సాల్వ్ అయితేనే కానీ ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తామని కూడా మేము ఆశిస్తున్నాము. ఏమి లేదు, మాకు రిటైర్మెంట్ టీచర్ 2 లక్షలు, ఆయాకు 1 లక్ష, మళ్ళీ ఉద్యోగ విరమణ చేస్తే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, హెల్పర్ నుంచి టీచర్ ప్రమోషన్ కావాలి, టీచర్ నుంచి మళ్ళీ సూపర్వైజర్గా ప్రమోషన్ కావాలి అని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.